హాయ్ బ్రదర్. హాయ్. సి, యాక్చువల్గా ఇప్పుడు మంచి సమ్మర్ నడుస్తుంది కదా, మీకు కనుక ఒక ఆఫర్ ఇస్తారు మామూలుగా, ఒక కాటన్ బియర్స్ విత్ బిర్యానీ అండ్ మీ గర్ల్ ఫ్రెండ్తో సినిమా ఆఫర్ ఇస్తే కనుక మీరు ఏది ప్రియర్ చేస్తారు? నాకైతే డ్రింకింగ్ అలవాట్లేదు, మూవీ విత్ లవ్. షూర్ షూర్. ఓకే డన్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే మంచి మామూలు బియర్స్ బాగా తాగే వాళ్ళు ఇట్లా? ఉన్నారు ఉన్నారు. అందులో ఎవరైనా ఉన్నారా అంటే బియర్ నా గర్ల్ ఫ్రెండ్ అక్కర్లా నేను బియర్ బిర్యానీ ఉంటాను? ఉన్నారు ఉన్నారు. ఉన్నారా? సో వాళ్ళ పేర్లు చెప్పగలరా అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్? అశోక్, నరేష్. ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు. సో అశోక్ అండ్ నరేష్ విల్ ప్రియర్ టు బియర్ అండ్ బిర్యానీ, నో గర్ల్ ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. సమ్మర్ కదా ఇప్పుడు, హాట్ సమ్మర్. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ లో ఎండలు ఎలా ఉన్నాయి? చాలా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీరు సమ్మర్? నార్మల్గా లైక్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ కాలేజ్ అయిపోవచ్చింది కదా, ఇంకా హాలిడేస్ ఇచ్చారా లేక నడుస్తుంది? ఇచ్చారు. ఇచ్చారా? సో అందరు ఇంకా ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు మంచి సమ్మర్ కాబట్టి ఒక రోజులో మీకు గర్ల్ ఫ్రెండ్తో ఒక సినిమా ఆఫర్ ఉంది, లేదు అంటే ఇంకొక ఆఫర్ కింద మీకు ఒక కాటన్ బియర్లు ఇస్తారు, చిల్డ్ బియర్లు ఇచ్చి ఒక బిర్యానీ ఇస్తారు, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? చిల్డ్ బియర్ ఇంకా బిర్యానీ? నో, సెకండ్ థాట్. నో నో సినిమా? నో నో, ఓన్లీ బియర్ విత్ బిర్యానీ. యా. ఎందుకని బీర్లే తీసుకుంటారు? అదే మరి ఫన్, అది ఫన్ అది బ్రో, ఫన్ ఉంటుంది. సో అంటే గర్ల్ ఫ్రెండ్తో మూవీకి వెళ్తే ఆ ఫన్ ఉండదా? లేదు బ్రో. అవునా? ఫ్రెండ్స్తో కూర్చొని బియర్ తాగుతూ అలా అదే ఎంజాయ్మెంట్ అంట. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఎలా ఉంది అంటే ఎండలు ఎలా ఉన్నాయి హైదరాబాద్? బాగా అసలు ఏమి పరిస్థితి. అవునా? సో ఈ సమ్మర్లో కనుక మీకు ఒక మంచి ఆఫర్ అంటే ఇప్పుడు ఒక కాటన్ బియర్లు విత్ బిర్యానీ, లేదు అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో ఒక సినిమా ఆఫర్ ఉంటే కనుక మీరు ఏది చూజ్ చేసుకుంటారు? ఏదన్నా ఒకటా? ఏదో ఒకటే చూజ్ చేసుకోవాలి అంటే మీరు ఏది చూజ్ చేసుకుంటారు? ఇంకా హాట్ సమ్మర్ కాబట్టి ఇంకా చిల్డ్ బియర్స్ బిర్యానీ. బిర్యానీ లైట్ కానీ బియర్ కాటన్ అంటున్నారు కాబట్టి కాటన్ చిల్ అవుట్. చిల్ అవుట్. సో ఇది తెలిసి మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా మీకు బ్రేకప్ చెప్పాలి చూస్తే? ముందే చెప్తాం కదా, తనకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకో. సో నేను మామూలుగా అయితే మీరు బియర్సే ప్రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.